హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ అయితే చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితిని ఎవరు లీక్ చేశారు అంటే ఈ విషయం ఎక్కువగా లోకేష్ గారే బయట మీడియా ముఖ్యంగా చాలామందితో మాట్లాడారు సో ఆయనకు అసలు ఈ విషయం ఎలా తెలిసింది అంటే జైలు అధికారులు ఎవరన్నా చెప్పారా లేకపోతే వైద్య బృందం ఏమన్నా బయటికి లీక్ చేసిందా సో ఇదే అంశాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు సార్ నమస్తే సార్ నమస్కారం తేజ మన వీక్షకులు కూడా నా నమస్కారం ఓకే ఇప్పుడు సార్ నార్మల్గా చూసుకుంటే ఏ రాజకీయ నేత అయినా సరే తనకి ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు బయటికి రావు ఆరోగ్య పరిస్థితి సో అలాంటిది చంద్రబాబు నాయుడు గారి గురించి పుకార్లు పుకార్లుగా వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు మన మీడియా గురించి మీకు బాగా తెలుసు ఏది న్యూస్ వచ్చినా కానీ ఖచ్చితంగా అయ్యే ఉంటుంది అనుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు సెలబ్రిటీ విడాకులు తీసుకుంటేనే ముందు వచ్చేస్తాయి న్యూస్లు ఎవరో కావాలని రాశారులే అనుకుంటాం అలాంటి న్యూసెస్ కూడా వచ్చేస్తున్నాయి ఒక చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉండి ఆయన గురించి రకరకాల న్యూస్లు వస్తున్నాయి సో నిజానికి నమ్మాలంటారా నమ్మకూడదంటారా ఏంటి ఇప్పుడు ఇది రహస్యం ఏమి లేదు తేజ గారు ఇప్పుడు మీరన్నట్టు మామూలుగా రెగ్యులర్గా ఉండే పొలిటీషియన్స్కి సపోజ్ వాళ్ళకి ఏదైనా అనారోగ్యం ఉన్నా కూడా బయటికి చెప్పుకోరు ఎందుకంటే ఆ అనారోగ్యం దృష్ట్యా కొన్నిసార్లు సీట్లు ఇచ్చేటప్పుడు కూడా పరిగణలోకి తీసుకుంటారు అభ్యర్థి యొక్క ఆరోగ్యాన్ని సపోజ్ ఒక వ్యక్తికి ఏదన్నా తీవ్రమైన ఆరోగ్య సమస్య ఉంటే సీట్ ఇవ్వరు ఎందుకంటే తీరా ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఆయనకి ఏదైనా హాని జరిగితే మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళాలి మళ్ళీ పార్టీ గెలుస్తుంది గెలవకపోతుంది మళ్ళీ డబ్బుతో కూడుకున్న అంశం కాబట్టి సహజంగా హెల్త్ని పరిగణలోకి తీసుకుంటారు సపోజ్ ప్రభుత్వ ఉద్యోగులు కనుక సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆరోగ్య రిపోర్ట్ కూడా తెమ్మంటారు కదండి హెల్త్ ఫిట్నెస్ రిపోర్ట్ అట్లా అంత తెమ్మనిపోయినా కనీసం ఏదైనా మేజర్ పొలిటికల్ మేజర్ హెల్త్ ఇష్యూ ఉంటే మాత్రం ఎలక్షన్స్లో కన్సిడర్ చేసేటప్పుడు ఏజ్ కూడా ఎక్కువ ఉంటే కొంచెం తగ్గుతారు ఎవరు పార్టీలు సపోజ్ నైంటీ దాటిన వాళ్ళకి కూడా సీట్లు ఎవరు ఎయిటీ ఎయిటీ ఫైవ్ దాటితే కూడా కొంచెం ఆలోచిస్తారు అంటే ఈయన మళ్ళీ ఈ తర్మంతా ఉంటాడా ఉండడా అనేది కానీ ఈ కేసు వేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం అంటేనే ఒకటి పార్టీ పరంగా వాళ్ళ పార్టీని దెబ్బ కొట్టాలని ఒకటి ఆయన్ని ప్రజల్లోకి వెళ్లకుండా ఆయనకి ప్రజా మద్దతు పెరగకుండా చేయాలనే ఒక ఖచ్చితమైన ఆలోచనతో చేసిన పని ఇది రెండోది ఆయన ఈ ఏజ్లో కూడా బాగా హెల్త్ మెయింటైన్ చేసుకుంటా నియమనిష్టలతో ఉంటా ఫంక్చువల్గా ఉంటాం ఆయనకి అది అలవాటు అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తే కనుక ఆయన యాక్టివ్నెస్ దెబ్బతింటుంది కదండి ఆయన కార్యకలాపాలు కూడా దెబ్బతింటాయి కదా ఆ ఉద్దేశంతోనే అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆయన కస్టడీ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయినట్టే కదా జ్యుడిషియల్ కానీ సిఐడి కస్టడీ కానీ ఏ కస్టడీ అయినా కూడా ఆయన ఇంట్లో ఉన్నట్టయితే ఉండదు కదా అక్కడ ఎవరి మీద దయా దాక్షిణ్యాలతోనే ఆయన అక్కడ ఆయన అవసరాలు తీర్చుకోవాలి తర్వాత కోర్టు కస్టడీలోకి వెళ్ళినప్పుడు సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు సబ్ జైల్లో పెట్టొచ్చు సెంట్రల్ జైల్లో పెట్టవచ్చు సరే సెంట్రల్ జైల్లో పెట్టారు సెంట్రల్ జైల్లో అదే కనుక గవర్నమెంట్ ఈయన మీద ఇంత కక్ష సాధింపు పగతో లేదనుకోండి అక్కడ ఆటోమేటిక్గా అక్కడ ఉండే జైలర్స్ ఈయనకుండ పబ్లిక్ ఇమేజ్తో మినిమం ఫెసిలిటీస్ ఎక్స్టెండ్ చేసేవాళ్ళు కానీ ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈయన అక్కడ కష్ట పరిస్థితులు ఎదుర్కోవాలి ప్రతి విషయంలో కూడా ఉండే ప్రతిరోజు ఉండే ఆహార నియమాలకు సంబంధించి కానీ అవన్నీ కూడా సిస్టమేటిక్గా జరగనవకూడదని అయితే గుడ్డిలో మెల్లగా ఒక మంచి ఇదేంటంటే అక్కడ రిలీఫు కోర్టు ఇంటి నుంచి ఆహారాన్ని అందించమని చెప్పింది అదొకటి ఎందుకంటే అక్కడ ఒక మానవతా దృక్పథం చూపించింది ఆయనకున్న ప్రజా జీవితంలో ఉన్న అనుభవం దృష్ట్యా ఆయన ఏజ్ దృష్ట్యా ఆయనకి ప్రజల్లో ఉన్న పలుకుబడి దృష్ట్యా పరిగణలోకి తీసుకుంది వీళ్ళు అడగకుండానే ఇంటి నుంచి అలౌ ఫుడ్ అలౌ చేశారు ఎంత ఫుడ్ ఎలా చేసినా ఇప్పుడు అదే ఇంటి దగ్గర అనుకోండి ఏ టైంలో ఏది కావాలో అది తీసుకోవచ్చు ఇక్కడ ఫుడ్ని ఒక నియమ టైంలో పొద్దునపూట బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తారు మధ్యాహ్నం లంచ్ ఎలా చేస్తారు నైట్ డిన్నర్ ఎలా చేస్తారు అదే ఇన్ బిట్వీన్ ఆ ఏజ్లో తీసుకోవాల్సిన ఏమైనా స్నాక్స్ బూస్టర్స్ ఏమైనా ఉంటాయి ఫుడ్ విషయంలో అట్లాంటి సప్లిమెంటరీ ఫుడ్ తీసుకోవడానికి అక్కడ అవకాశం లేదు రెండోది ఆయన కంప్లీట్గా ఏసీలో ఉంటారు ఆయనకు ఆల్రెడీ ఒక చర్మ సంబంధమైన ఇబ్బంది ఉంది దాని ద్వారా మామూలుగా ఆయన స్థాయికి ఎక్కువ కష్టపడతాడు ఎక్కువ రోజు పద్దెనిమిది గంటలు దీంట్లోనే ఉంటారు పబ్లిక్ లైఫ్లో అప్పుడు ఆయన ఏసీలోనే ఉంటాడు ఇంట్లో ఉన్న ఆఫీస్లో ఉన్నా ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి బ్యారక్ బ్యారక్లో ఏసీ ఉండదు ఉండకపోగా రాజమండ్రి వాతావరణం చాలా వేడి ఉంటుంది తేజగారు సార్ దానితోటి చెమట పడుతుంది ఆ చెమట పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇంటి దగ్గర ఉంటేనేమో నీళ్లు కూడా హైజీనిక్గా ఉంటాయి స్నానం చేసే నీళ్లు మనం ఎందుకంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఇన్ టైంలో క్లీన్ చేస్తాము అవసరమైతే దాంట్లో కలుపుతారు ఏమన్నా దానితోడు ఇది ఉంటాయి ఫిల్టర్స్ దాన్ని ఏమంటారు మనకి న్యూట్రలైజ్ చేయడానికి అందులో ఉండే సాల్ట్స్ వాటిని సాఫ్ట్నర్స్ అంటారు కదా వాటర్ సాఫ్ట్నర్స్ ఇప్పుడు మనం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ట్యాంక్కి సాఫ్ట్నర్స్ పెట్టాలని ఊ పెడతారని మనం ఊహించాం బెటర్ కూడా వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ దగ్గరకు వచ్చేది ఒక స్థాయి క్రిమినల్స్ వస్తారు పొలిటికల్ వాళ్ళు కూడా వస్తారు వేరే మాట వచ్చినప్పుడు వాళ్ళకి స్పెషల్గా మామూలు వాళ్ళకైతే ఇస్తారండి ఏది ఇప్పుడు సపోజ్ మీరున్నారు మీరు ఒక రిపోర్టర్ అని చెప్తారు అక్కడికి వెళ్ళినప్పుడు అడుగుతారు వాళ్ళు కూడా మీరేంటి అని మన మానవులమే కదండి అడిగినప్పుడు ఇది అనుకుంటే మీరు ఏమన్నా చిన్న చిన్న విషయాలు ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఇంటి నుంచి వచ్చిన కూరల్లో మీకు కూడా కొంచెం ఇస్తారు వార్డర్స్ పచ్చడి అంటే ఇస్తారు చెప్తున్నా ఒకసారి మీకు ఏదైనా ఇష్టం ఇష్టమంటే కూడా ఆ ఇంట్లో కూడా తీసుకొస్తారు అంటే స్నేహం మీద అందరికీ ఇస్తారని నేను చెప్పను వాళ్ళకు ఒక మంచి అభిప్రాయం కలగాలి అట్లా చూసుకుంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పెద్ద మనిషిని కానీ ఇక్కడ ఏమైందంటే ఆయన మీద ప్రభుత్వం ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది ఆ ఫోకస్లో ఇక ఆయనకి ఎవరైనా ఏ చిన్న హెల్ప్ చేసినా కూడా అతనికి కూడా ఎఫెక్ట్ అవుతుంది ఆ పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యం దెబ్బతింటం అనేది ఒకటి వాటర్ కంటామినేటెడ్ వాటర్ అక్కడ సరైన వాటర్ ఉండదు హైజీనిక్ కండిషన్స్ లేవు క్లైమేటిక్ పరిస్థితి లేదు అంటే ఏసీ ఏసీ ఇవ్వాలని కాదు కానీ ఆయన ఆ ఏసీలో ఉంటాడు కాబట్టి ఇవన్నీ కూడా యాడ్ అయ్యి ఆయనకి స్కిన్ ఎలర్జీ వచ్చేసింది ర్యాషెస్ వచ్చేసింది తర్వాత అట్లా పుళ్ళు కూడా ఏర్పడి ఉంటాయి ఇప్పుడు వీళ్ళు ములాఖత్తుకి వెళ్ళినప్పుడు వీళ్ళు చూస్తున్నారు కదండి పేరే ఇప్పుడు భువనేశ్వర్ గారు వెళ్తున్నారు లోకేష్ గారు వెళ్తున్నారు బ్రాహ్మణ్ గారు వెళ్తున్నారు కొంతమంది ముఖ్య నాయకులు కూడా వెళ్తున్నారు ములాఖత్ వీక్లీ వైస్ అప్పుడు తెలిసిపోద్ది కదండి తర్వాత ఆయన ఒకటి రెండు ఫొటోలు కూడా లీక్ అయినాయి అక్కడి నుంచి అవి చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆయన హెల్త్ కండిషన్ బాగాలేదని ఇది జైలు అధికారులు ఆయనకి హెల్త్ బాగాలేదని స్పెసిఫిక్గా అఫిషియల్గా లీక్ చేయపోయినా వాళ్ళ సహచరులతో చెప్తారు కదా ఆయన పరిస్థితి ఇప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే అసలు అనవసరంగా ఆయన అక్కడ ఇబ్బంది పెడుతున్నారు పోలీసులుగా ఉండ మేము కూడా ఇబ్బంది పడుతున్నాం ఆయన పరిస్థితి చూసి అనేది ప్రైవేట్గా వాళ్ళు మాట ఓకే వాళ్ళు అది ఎవరు ఆపలేరు కదా సార్ మానవత్వం ఉన్నాడు ఎవడైనా కూడా పాపం ఆయనకి ఇట్లా బాధ వచ్చిందని ఎవరితోనో ఇంట్లో మెంబర్స్తోనో లేకపోతే కొలీగ్స్తో అయినా పంచుకుంటాడు కదా ఇప్పుడు కొంతమంది జైల్లో కూడా అందరూ స్టాఫ్ ఫుల్లు దీంట్లోనే ఉండరండి ఇన్సైడ్ అవుట్ సైడ్ కాపలా కాసేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళతో ఏదైనా పంచుకున్నప్పుడు అది వాస్తవం కాబట్టి షేర్ అయింది అది చాలా ఆలోచించాల్సిన విషయం దానికి సరైన స్పందన ప్రభుత్వం ఇవ్వాలి మరి వీళ్ళు ఏమన్నారంటే ప్రైవేట్ డాక్టర్ అనుమతించమన్నారు కానీ అనుమతించిన పరిస్థితి నుంచి కోర్టులో కూడా పిటిషన్ పిటిషన్ చేశారు ఏదంటే ఆయన ఇబ్బంది పెడతానికి చేశారు కాబట్టి రిలీఫ్ గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము తేజ గారికి ఆయన రిలీఫ్ అయితే వేరే పరిస్థితి ఉండదండి మనం ఆశించలేము థ్యాంక్ యూ గారు మన వేక్షకులు కూడా నమస్కారం